భారత సైనికులకు సరికొత్త యూనిఫామ్. భారత ఆర్మీకి సరికొత్త యూనిఫామ్ సిద్ధమైంది. ఆర్మీ డే సందర్భంగా ఈ నెల 15న ఈ కొత్త యూనిఫామ్ని తొలిసారిగా ప్రభుత్వం ప్రదర్శించనుంది. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా భారత ఆర్మీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ యూనిఫామ్ని డిజైన్ చేసింది. సైనికులకు సౌలభ్యం, వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని డిజిటల్ డిస్ట్రప్టివ్ ప్యాటర్న్లో దీన్ని రూపొందించారు. ఈ యూనిఫామ్ బహిరంగ మార్కెట్లో అందుబాటులో ఉండదు. సైనికాధికారులు జవాన్లకు వారి యూనిట్లలో దీన్ని అందిస్తారు. ఈ ప్రక్రియ కోసం ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థలకు ఓపెన్ టెండర్లు జారీ చేస్తారు. ఉష్ణోగ్రత ఎంత పెరిగినా, మైనస్ డిగ్రీలకు పడిపోయినా శరీరం తట్టుకునేలా మన్నికమైన తేలికైన వసంతో దీన్ని అభివృద్ధి చేశారు. వీటి రంగులో మార్పులేం చేయలేదు. ప్రస్తుతం ఉన్న ఆలివ్ గ్రీన్ మట్టి రంగుల మిశ్రమం అలాగే ఉంటుంది, కానీ డిజైన్ క్లాత్ మారుంది. ఉద్యోగుల ర్యాంకుల సూచించే భుజంపై ప్రత్యేక గుర్తులు ఏర్పాటు చేస్తారు. బెడ్లో కూడా మార్పులు ఉండొచ్చు. కాగా భారత ఆర్మీ యూనిఫామ్ మార్చడం ఇది 4వ సారి. స్వాతంత్రం అనంతరం భారత పాకిస్తాన్ డ్రెస్సులు భిన్నంగా ఉండేందుకు తొలిసారిగా యూనిఫామ్ మార్చారు. 1980లో మరోసారి మార్పులు చేశారు. చివరిసారిగా 2005లో బీఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్కు వేర్వేరు యూనిఫామ్ ఉండాలన్న ఉద్దేశంతో మార్చారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి నోటిఫికేషన్ రూపంలో మా ప్రతి వీడియో మీరు పొందవచ్చు.